హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరో వంటతో ముందుకు వచ్చాను. గోంగూర ఎక్కువ తినమంటున్నారండి డాక్టర్లే, రసం తాగమంటున్నారు బెల్లం వేసుకొని. దాన్ని మనం చేయలేం కాబట్టి చూడండి, మనం పచ్చడి నూరుకుందాం. గోంగూర మన పప్పులో పెట్టుకో, కట్టక ఉంటే ఆ కట్ట వలుసుకొని పచ్చడి చేస్తున్నాను చూడండి. ఆయిల్ పోసుకొని 15 మిరపకాయలు వేసుకున్నామండి. ముక్కలు చేయాల్సింది గబగబ వేసేసాను. టేపుతేనండి లోపల గింజలు యాగవు, పచ్చడి కూడా కారం అనిపించదు. కానీ మిరపకాయలు కూడా పేలుతాయండి, కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్గా మరీ మాడకుండా తీసేసుకోవాలండి. తీసేస్తున్నాను, వేగినవి తీసే లోపల మళ్ళీ మాడిపోతాయండి. తీసేస్తున్నాను. తీసేసినాక చూడండి కాయలు అప్పటికే కలర్ చేంజ్ అవుతున్నాయి. గబగబ తీసినా కూడా మిరపకాయలు ఊరిని మాడిపోతాయండి. గోంగూర 4-5 సార్లు కడుక్కున్న విసుకు బాగా వస్తుందండి. అయినా సరే వడగట్టి బాగా నీళ్ళు లేకుండా తీసాను. అయినా ఇంకొక ఉంటుంది, అవి కూడా చూడండి ఎలా తీసేస్తున్నాను. కలిపి తీసి నీళ్ళు అడిగిన ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా తీసేస్తున్నానండి. చూడండి అప్పటికప్పుడు చేసుకుని తినే గోంగూర పచ్చడి అండి ఇది. నిల ఉండే పచ్చడి అయితే కాదు, కానీ ఇలా చేసుకుంటే 3-5 రోజులు అయినంత పచ్చడి మీరు, ఎందుకంటే నీళ్ళు ఎక్కడా లేవు చూసారా. నేను గోంగూరతో పాటు 10 రెబ్బలు కరివేపాకు కూడా పెట్టేశానండి, ఎందుకంటే విడిగా పెడితే తినరు చూసారా. ఎక్కడా నీరు లేదు అడిగంటింది మీకు, కొంచెం ఒకటేగి ఒకటి ఆగలేదు అనిపిస్తుంది కదా, అది కరివేపాకు అండి. గోంగూర అనేది వడిగిపోయింది అనమాట. సరే దానికి పచ్చడికి ఉప్పు మిక్స్ చేసుకుంటున్నామండి. 8 మిరపకాయలు, చిన్నపాయ, జీలకర్ర. చిన్నపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి గోంగూర పచ్చడికి. ఒకే 1 రబ్బ చింతపండు, ఎందుకంటే 8 మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి కాబట్టి టేస్ట్గా ఉంటుందని 1 రబ్బ చింతపండు వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం, గోంగూర కూడా పెట్టేసుకున్నామండి. మిక్స్ చేసేసుకున్నాం, వేసి గిన్నెలో తీసామండి. 4 ఉల్లిపాయ ముక్కలు వేసి తగిలిస్తే తింటుంటే సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.